Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక ఎస్టీ ఆఫీసర్ ని అత్యున్నతమైనటువంటి డీజీపీ పోస్ట్ లో తీసుకొని దళితులు అట్టడుగు వర్గాలు మహిళలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు అని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో వాళ్ళని పీఠాల మీద కూర్చోబెడితే మీరేం చెప్తున్నారు నిన్న గౌతమ్ సవాంగ్ గారిని గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి అంటే మతిపోయింది అనుకోవాలి మిగతా వాళ్ళకి మీకేమైంది ఒక ఎస్టీ ఆఫీసర్ని గురించి ఈయన రాజీనామా చేయాలి ఈయన తీసేయాలి మీ ప్రభుత్వంలో మీరు ఠాకూర్కి ఇచ్చారు నేను అడుగుతున్నా డీజీపీగా ఠాకూర్ గారికి మీరు ఇచ్చారు ఏం జరిగింది అక్కడ ఆయన ఈయనకన్నా గొప్పగా పనిచేశాడని మీరు భావిస్తున్నారా ఠాకూర్కి గౌతమ్ సవాంగ్కి పోటీ పడి డీజీపీ పోస్ట్ వస్తే మీరు గౌతమ్ సవాంగ్ని పక్కన పెట్టి ఠాకూర్ను మాత్రం ఎన్నుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులారా గ్రహించండి ఇక్కడ అది ఫ్యూడల్ లక్షణాలు కలిగినటువంటి పార్టీ కాబట్టి ఆయనకి మాత్రమే గౌరవం ఇచ్చారు ఆయన్ని మాత్రమే పదవిలోకి తీసుకున్నారు ఆయన మీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన అంశాలు చరిత్ర కనబడతా ఉంది అక్కడ హౌ డేర్ యూ పీపుల్ టు కామెంట్ ఆన్ డీజీపీ తెలీదు ఆయన శక్తి సామర్థ్యాలు మీకు చెప్తున్నా రాసుకోండి మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ లో తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు హైదరాబాద్ లో ఆయన ఏసీపీగా డీసీపీగా వెస్ట్ సౌత్ నార్త్ చేసిన క్రమంలో గౌతమ్ సవాంగ్ అంటే హైదరాబాద్ లో పడే అందరికీ ఇంత పొడుగు లాటి కడకబెట్టుకుని ఉంటే మిగతా వాళ్ళు గౌతమ్ సవాంగ్ గారు యంగ్ చాప్ గా వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్ లో అక్కడ ఉన్నటువంటి లక్కడిగప్పుల ఏరియాలో అసెంబ్లీ కానీ లేక సెక్రటేరియట్ కానీ ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక కర్ర లాంటి లాఠీ కర్ర పెట్టుకుని తిరిగితే ఎవరి కుర్రవాడు ఎవరి పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకున్నా మర్చిపోయారా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయవాడ మీరు వచ్చిన తర్వాత గౌతమ్ సవాంగ్ అంటే మర్చిపోయారా విజయవాడ సిపిగా ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ అంటే తెలియలేదా మీకు ఆయన హానెస్టీ ఆయన సిన్సారిటీని మీరేమాత్రం లెక్కలోకి తీసుకున్నారా లేదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి డీజీపీ పదవిస్తే ఒక ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ ని ప్రధానంగా ఒక ఎస్టీ ఆఫీసర్ ని లైమ్ లైట్ లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గౌరవిస్తూ ఉంటే ఒక ఎస్టీ ఆఫీసర్ ను పట్టుకుని మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే మీకు అసలు సామాజిక న్యాయం కానీ లేదా భద్రత కానీ లేదా దాని అంశం కానీ మీకేమైనా గుర్తొస్తుందా Do you know the spirit of Indian Constitution, my dear Telugudesam Chandrababu Naidu and Lokesh? Letter and spirit implementation ikkada jarugutundi of the Indian Constitution. Baba Saheb Ambedkar ichinatuvanti anekamaina padavallo evadevado kucholu ele sellipothe idigo veelaku raavalsinatuvanti padavulu ivanni director daggar nunchi chairman lu MP lu MLA lu mantrulu mottham 52% dadapu 80% 52% మహిళలకు ఇచ్చి 80% మొత్తం పేద వర్గాలకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని విమర్శిస్తారా ఆయన్ని మళ్ళా మీరేమంటారు ఈయన మొత్తం ఎస్సీలకి మేనమామని వేస్తారు మీరు లేకపోతే ఆయన ఎస్సీల లైన్లో పోతున్నాడని అంటారు సామాజిక డెమోగ్రఫీ దెబ్బతింటుంది అంటారు అమరావతి ఇళ్ల స్థలాల విషయంలో అక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉండకూడదట ఓన్లీ ఒక వర్గమే ఉండాలట ఇది ఈ ప్రభుత్వాలు కోర్టులకు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ మీరే మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని విమర్శించి కోర్టులలోకి ఎక్కారు మీరు ఏం సాధించారు మీరేం సాధించలేదు గుండు సున్నా గుర్తుపెట్టుకోండి సామాజిక న్యాయం ఈరోజు లెటర్ అండ్ స్పిరిట్ అమలవుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి తను తిరిగినటువంటి 10 సంవత్సరాలు చూసినటువంటి ప్రతి ప్రాంతం ప్రతి మనిషి ఆయన తాకినటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు మాట్లాడిన విధానం వాళ్ళ అవసరాలు ఇవన్నీ గమనించి ఆయన చేస్తున్నటువంటి ఈ రాజకీయ పదవుల్లో ఈరోజు అనేకమైన వర్గాలను తీసుకొచ్చి ఈ పదవుల మీవి ఈ కుర్చీ మీద కూర్చుండి పరిపాలించుకోండి అని చెప్తే దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి నిన్న లోకేష్ మాట్లాడుతున్నాడు లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉంది అసలు
ఏమను మాట్లాడాలి మీ గురించి ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతా లేకపోతే ఒకటి అర్థం అవుతుంది రెండోది అర్థం కాదు డీజీపీ మీద లోకేష్ పడతారు డీజీపీ మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ నాయకులు కూడా పడతారు నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దయచేసి అక్కడ ఉన్న ఎస్సీ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఏమన్నా మింగుడుపడక మాట్లాడతారేమో ఒక ఎస్టీ ఆఫీసర్ ని మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి ఇదేనా మీకు తెలిసిన న్యాయం మీ దగ్గర కమిషనర్ గా మీ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఆయన అంటే మీరు భయపడిన విధానం ఆయన ఎక్కడ మీ మాట వినకుండా ఆయన ప్రభుత్వం తోటి కొన్ని అంశాల్లో వివేదిస్తాడు ఆయన కరెక్ట్ గా రాజ్యాంగం ప్రకారం పోతాడు అని భయపడి ఆయన్ని మీరు డీజీపీ కాకుండా చేశారు గౌతమ్ సవాంగ్ ని డీజీపీ కాకుండా చేసినటువంటి ఒక దరిద్రమైన చరిత్ర ఉందంటే అది మీకే వస్తుంది కానీ ఆనెస్టీని ఇంటిగ్రిటీని అతని సిన్సియారిటీని గమనించి ఎలివేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని విమర్శిస్తారు ఎలివేట్ అయినటువంటి డీజీపీ గారిని విమర్శిస్తారు మీకేమైనా ఆలోచన ఉందా ఈరోజు ఒక ఎస్సీ ఒక ఎస్టీ అత్యున్నతమైన స్థానంలో కూర్చుంటే ఖచ్చితంగా సంతోషించాల్సినటువంటి చాలా మంది వ్యక్తులు ఎందుకో వికృత రూపాలు కనబడతా ఉన్నాయి ఐఎమ్ సారీ టు సే దిస్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఆ విధంగా ఉన్నారని చెప్పడానికి బాధపడతా ఉన్నారు ఈరోజు సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో పదవుల్లోనే కాదు ఈవెన్ ఆ విషయానికి వస్తే ఎకనామికల్ స్ట్రెంగ్త్నింగ్ కూడా ఓవరాల్ గా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కూడా ఈ రోజుకి ప్రభుత్వ వర్గ ప్రభుత్వం నుంచి అట్టడుగు వర్గాలకి అందినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా మంది పప్పు బెల్లాలంటారేమో నా భాషలో చెప్పాలంటే ప్రభుత్వం పేదలకు ఉపయోగపడుతుంటే అది మేము పప్పు బెల్లాలుగానే భావిస్తాం గత ప్రభుత్వం మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఉపయోగపడింది దోపిడీదారులకు ఉపయోగపడింది బడా వ్యాపారస్తులకు ఉపయోగపడింది కుట్రదారులకు ఉపయోగపడింది మీకు కావలసిన మీడియాకు ఉపయోగపడింది మీకు కావలసిన వర్గాలకు ఉపయోగపడ్డాయి కొంతమంది వ్యక్తులే తత్ఫలితంగా లాభం పొందారు పేదలు కాదు కానీ ఈ ప్రభుత్వం చూపినటువంటి ఔదార్యం మొత్తం ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో 1,40,300,438 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వం వెల్ఫేర్ లో దానిలో బీసీలకి 69,662 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ డిఫరెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎస్సీలకి 24,167 కోట్ల రూపాయలని అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ లో మహిళల రూపంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఎస్టీలకి 7,114 కోట్ల రూపాయలు మైనారిటీలకి 7,018 కోట్ల రూపాయలు ఇవన్నీ నేరుగా బ్యాంకు ద్వారా వాళ్ళ అకౌంట్లకు వెళ్ళాయి ఇంత భారీ ఎత్తున ఇన్ని లక్షల మంది లబ్ధిదారులు మీ ప్రభుత్వంలో ఉన్నారా ఇన్ని లక్షల మంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాది మాకు పనిచేస్తుంది మా కోసం అని మీ ప్రభుత్వం ఎప్పుడైనా భావించారా కొంతమందే కదా పట్టుమని 10 మంది మీరు పెంచుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి చేస్తే ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి సంక్షేమంలో ఉన్నట్టు ఇన్ని లక్షల మంది 141,000 కోట్ల రూపాయల్ని పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం మీరు ఎలా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కానీ మైనారిటీలు కానీ లేకపోతే బీసీలు కానీ పేద వర్గాలందరూ కూడా తిరగబడితే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉంటారో చూసుకోండి కొట్టుకుపోతారు కాబట్టి ఆ సాహసం చేసే ప్రయత్నం చేయొద్దు ఈరోజు అభివృద్ధిలో కానీ వెల్ఫేర్ లో కానీ సామాజిక న్యాయంలో కానీ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఇన్ని పదవులు దాదాపు 52% మంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా 19 ఎన్నికల నుంచి ఈ రోజు దాకా 14 ఎన్నికల నుంచి చేస్తున్నటువంటి ఒక ఎక్సర్సైజ్ ఇంకా ఉందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటితోటి ఫుల్ఫిల్ కాలేదు ఇంకా చాలా చేయాలి ఈ వర్గాలకి తట్టుకోలేకపోతున్నాయి కొన్ని వర్గాలు అయినా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఊరేసుకొని చావండి వీ డోంట్ మైండ్ మాకు కావాల్సింది మా ప్రభుత్వంలో అట్టడుగు వర్గాల్ని వాళ్ళ అధికార పీఠ మీద కూర్చోబెట్టి వాళ్ళకి అత్యున్నతమైన గౌరవం ఇవ్వటమే నా పరిపాలన ఉన్నటువంటి ఔన్నత్యమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న నేపథ్యంలో సామాజిక న్యాయం అనే అంశం మీద మాట్లాడాల్సి వస్తే
సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనే సబ్జెక్ట్ మీద ఒకవేళ డిబేట్ పెట్టాల్సి వస్తే ఆ డిబేట్ లో తలవంచుకొని పోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వచ్చి అది తెలుగుదేశం పార్టీ గుంటనక్కలని చెప్పదలుచుకున్నాం. యూ డోంట్ హావ్ ఎనీ రోల్ టు ప్లే మై డియర్ ఫ్రెండ్స్ హియర్. మీ ప్రభుత్వంలో జరిగింది ఒక్కటన్న చూపించండి. అప్పుడు కూడా కార్పొరేషన్ ఉన్నాయి, అప్పుడు కూడా డిప్యూటీ సీఎం ఉన్నాయి, కానీ ఎవరికి ఇచ్చారు మీరు? ఒకటో రెండో చూపించి దేశ జీవితకాలం చెప్పుకోవడం 40 సంవత్సరాల చరిత్రలో రిమైనింగ్ ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులను ఈరోజు డైరెక్టర్లు అయ్యారు. ఎక్కడో నామరూపం లేకుండా గ్రామాల్లో పడి ఉన్న వ్యక్తులు చైర్మన్లు అయ్యారు. ఎక్కడో ఎవరికి ఎంత చేసినా పదవులు మనకు రావులే అని భావించే కుటుంబాలు కులాలు మొత్తం ఈరోజు అట్టడుగు వర్గాలన్నీ కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, లేకపోతే మంత్రులు అయిపోయారు. ఈ ఘనత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే ప్రతిరోజు ఒక డ్యూటీగా పెట్టుకుని విమర్శిస్తే డబ్బులు వస్తాయేమో మాకు తెలియదు. మీకు మీరు కక్కుతున్నటువంటి చింతమనేని ప్రభాకర్ దగ్గర నుంచి ఏం మాట్లాడతారో మాకైతే అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరి చరిత్ర ఏంటో తెలుస్తుంది. అంటే మీ మీద కేసులు పెట్టకూడదా? అంటే మీ దౌర్జన్యాల్ని మీ వ్యంగ్య వేస్తామే మీ వ్యంగ్యాల్ని, లేకపోతే మీరు మాట్లాడే విధానాన్ని మొత్తం మేము భరిస్తూ ఊరుకోవాలా సమాజం? చూసాడు పోలీసు లా అండ్ ఆర్డర్ చేయకూడదా? చింతమనేని ప్రభాకర్ గాని, లేకపోతే మిగతా వ్యక్తులు గాని, లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని డీజీపీ మీద మాట్లాడుతున్నట్టు పరుష పదజాలాన్ని కూడా కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాం. కంట్రోల్ యువర్ టంగ్. డీజీపీ మన రాష్ట్రం వ్యక్తి కాదు, ఆయన ఈ దేశంలో ఎక్కడో ఎస్టీ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఈజ్ ఆర్ కితన్ కిమ్, ఈజ్ ఆర్ డిఎన్ఏ. రెండోసారి డీజీపీ మీద ఎవడైనా మాట్లాడటానికి సాహసం చేస్తే కంట్రోల్ టంగ్ అని చెప్పదలుచుకున్నాం. ఒక ఎస్టీ ఆఫీసర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీల్ని మైనార్టీల్ని కావాలని కోరుకునే అత్యున్నతమైన పదవుల్లో స్పిరిట్ ని రాజ్యాంగ స్పిరిట్ ని మెయింటైన్ చేస్తా ఉంటే రోజు విమర్శిస్తూ పోతా ఉన్నారు. దిశ చట్టం ఎలా పనిచేస్తుందో తెలియదా మాకు? డీజీపీ గారికి తెలియదా? సెంట్రల్ గవర్నమెంట్ లో పెండింగ్ పెట్టుకుని కూర్చోలేదా? ఇక్కడ రెజల్యూషన్ చేసిన తర్వాత, అసెంబ్లీ రెజల్యూషన్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయకూడదా? ఎవరు చెప్పారండి మీకు? అంటే అదంతా వచ్చిన తర్వాతనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసుకోవాలనా? ఇక్కడ గైడ్ లైన్స్ ఇవ్వరా? అఫ్ కోర్స్ మేమిచ్చిన గైడ్ లైన్స్, ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ గైడ్ లైన్స్ కి కొన్ని విభేదిస్తాయేమో, చేంజ్ ఇట్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్. మీరు అది చేయడం చేత కాక ఫైల్ అక్కడ ఉంటే ఇంకా అది రాలేదు కదా. గౌతమ్ సవాంగ్ బుర్రలేదా? మీకు బుర్రందా? సో ఈ నాన్ సెన్స్ అంతా మాట్లాడే తెలుగుదేశం వాళ్ళు, దిశ చట్టం మీద మీకు అవగాహన లేకపోతే దయచేసి నేర్చుకోండి. మీరు దిశ చట్టానికి ఉన్నటువంటి ఔన్నిత్యం, ఈరోజు రమేశ్శ్రీ కేసు జరిగింది, నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది, 10 రోజుల్లోనే ఈ దేశంలో జరిగినటువంటి అనేకమైన అత్యాచారాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, లేకపోతే కర్ణాటక, లేకపోతే తమిళనాడు, లేకపోతే బీహార్, మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ మానభంగాలు కానీ అకృత్యాలు కానీ ఎస్సీల మీద ఎస్టీల మీద ఆ కమిషన్ ఏమి చెప్పలేక దగ్గరలో ఉండి చూసి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్లే చాలా స్పష్టంగా ఇంత అద్భుతంగా జరిగిన ఘటనకి స్పందించి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఆయన్ని పొగిడిపోతే, ఆయన మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పోతే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దీని మీద ఏం జరగలేదు, నోరు మీకు మూత్రపడలేదా? రమేశ్వరి కేసులో ఫేస్ ఉందా మీకు? స్పీడ్ గా నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో సామాజిక న్యాయం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి తీరుతెరలు చూసి బెంబేలెత్తిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదో ఒకటి మాట్లాడే వార్తల్లో ఉండాలి, ఎవరో ఒకరి మీద విమర్శ పెట్టాలి, ఎవడో ఒకరి మీద బట్ట కాల్చి వేయాలి, వాడే కడుక్కుంటాడన్న నేపథ్యంలో డీజీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీరు చేస్తున్నటువంటి మీరు పేలుతున్నటువంటి అవాకులు చవాకులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టమని సామాజిక న్యాయ సలహాదారుగా మాత్రమే కాకుండా దళిత వర్గాల నుంచి ఒక పదవిలోకి వస్తే ఎన్ని కష్టాలుంటాయో, ఎంత బాధ ఉంటుందో, ఎంత అవహేళన ఉంటుందో తెలిసినటువంటి కొంతమంది మీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడటం బాధాకరమని చెప్పదలుచుకున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారి డీజీపీకి ఇచ్చినటువంటి గౌరవాన్ని, ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి ఇచ్చినటువంటి హోంమంత్రిగా గౌరవాన్ని, దాన్ని మీరు ఎవరెవరో ఏదేదో మాట్లాడేస్తే ఆ గౌరవం తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటు. చేతనైతే ఛాలెంజ్ చెప్తున్నా, మీకు మీ పార్టీలో అలాంటి పదవులు ఏమైనా వస్తాయేమో చెక్ చేసుకోండి.
తెలుస కదా రాజ్యసభ ఇవ్వాలంటే కరకట్ట మీదో లేకపోతే వంతెన మీదో వారధి మీదో సగం దూరం వరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి మా సోదరులు కూడా ఉన్నారు ఎందుకు వెళ్ళలేకపోయారు అక్కడ పోస్ట్ ఆఫ్ యు సామాజిక న్యాయం అనే కోణం ఆ పార్టీలో ఎక్కడైనా పనిచేసి ఉంటే వచ్చిండేది కదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాదాపు 80% పదవులన్నీ కూడా కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఎంపీల దాకా చైర్మన్ల దగ్గర నుంచి అనేకమైన నామినేటెడ్ పోస్టుల దాకా చేస్తున్న విధానాన్ని చేస్తున్న వెల్ఫేర్ యాక్టివిటీని దాదాపు 141,000 కోట్ల రూపాయల్ని ఈ రోజు సంక్షేమం ద్వారా ఖర్చు పెడితే అది పేద ప్రజల వాళ్ళ ఖాతాల్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతే మిడిల్ మ్యాన్ అనే కూడా లేకుండా పోయి దళారు వ్యవస్థ ఈ రాష్ట్రం లేకుండా పోతా ఉంటే దళారులుగా పెరిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టులు చేసుకోవడానికి మీకు వీలు కాకపోతే మా మీద పడి ఏడిస్తే అది తప్పు కాదా కాబట్టి గౌతమ్ సవాంగ్ డిజిపి ఎస్టీ ఆయన మీద ఇంకొకసారి అనవసరంగా ఎవడైనా మాట్లాడితే ఖచ్చితంగా మీకు సమాధానం వేరేగా ఉంటుందని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ పదవుల్లో కల్పిస్తున్నటువంటి అనేకమైన అవకాశాలు ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి దానిలో ఎవడో ఏదో మాట్లాడితే మీరందరూ కొంతమంది చప్పట్లు కొట్టి అది నిజమనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు మహిళలు అందరూ కూడా ఇది మనదే ఈ ప్రభుత్వం జగన్ అన్న మనవాడు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని గ్రహించి ముందుకెళ్లి ఇలాంటి అనవసరమైన వాగుడు వాళ్ళని మనం వెనక్కి నెట్టాల్సిన అవసరం ఉందని చెప్తూ సెలవు తీసుకున్నాం.